పనికి ఈ పనికి ఒక్కడే అవుతున్నా. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటే నాకు భయమేస్తుంది అయ్యయ్యో. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటే నాకు భయమేస్తుంది. అయ్యో చేయలేక చస్తున్నా, మాలీషు పాలీషు చేయలేక చస్తున్నా, కంటున్న ఎన్నాళ్ళు చచ్చినట్టు పడి ఉన్నా. బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే, బతుకంటే నాకు భయమేస్తుంది. నాకు భయమేస్తుంది. మేరీ, ఈ అమ్మాయి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. ఏం జరుగుతుందో ఏమో, నువ్వు వెంటనే డాక్టర్ కబురు చేయి. అలాగే ఈ అమ్మాయి పనిచేసే ఎస్టేట్ ఓనర్ గజపతిరావు గారు కూడా ఫోన్ చేయి. అలాగే సిస్టర్. హలో కుమార్, ఎవరు డాడీయా? ఇవాళ ఇండియాకి వచ్చారా డాడీ? రెండు మూడు రోజులు బాంబే నుంచి బయలుదేరి వస్తున్నారా? అలాగే డాడీ, ఉంటాను. నాన్నగారు వస్తున్నారని శుభార్త వెంటనే చేతికి చెప్పాలి. Thank you.
ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మాయి చనిపోయింది డాక్టర్. అవును గజపతి గారు, ఆమె గర్భవతి. అభాష్ని బ్లడ్ పోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది డాక్టర్. ఏమిటి మీరు అంటున్నది? సీతకి ఇంకా పెళ్లే కాలేదు, ఆమె గర్భవతి ఎలా అవుతుంది? అభాష్ని ఎలా చనిపోతుంది? గజపతి గారు, నేను డాక్టర్ని, అబద్ధం చెప్పాల్సిన నెస్సిటీ నాకు లేదు. ఏమిటి విపరీతం? సీత గర్భవతి. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియచేయటం ఎలా? మిస్టర్ కుమార్, మీరేం భయపడక్కర్లేదు, డేంజర్ జోన్ దాటిపోయింది. ఇంకో 2-3 రోజుల్లో మీకు పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్, కట్టు మార్చండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఈ కట్టు కట్టడం కంటే ముందు ముఖ్యమైన పని మీరు చేసి పెట్టాలి. ఏమిటి మిస్టర్ కుమార్? గోపాలపురం ఎస్టేట్కి ఫోన్ చేసి, అక్కడ సీత అనే అకౌంటెంట్ ఉంటుంది, ఆమెను వెంటనే ఇక్కడికి పంపించండి. ఎవరు? గోపాలపురం ఎస్టేట్ ఆఫీస్లో పనిచేసే సీతనా? అవును డాక్టర్. తను వస్తే మీ మందులు ఇంజెక్షన్లు ఏమి అక్కర్లేకుండానే నయమైపోతుంది. ఒకసారి పిలిపించండి ప్లీజ్. ఐ యామ్ సో సారీ మిస్టర్ కుమార్. ఏం డాక్టర్, ఎందుకు అలా అంటున్నారు? మీకు తెలియదు అనుకుంటాను, ఆమెకు అబార్షన్ అయింది. ఓవర్ బ్లీడింగ్ కారణంగా ఆమె మరణించింది. అబద్ధాలు చెప్పకండి. తమాషాకైనా అలాంటి అబద్ధాలు నేను భరించలేను, సహించలేను. ప్లీజ్ చెప్పండి, నాసి చచ్చిపోలేదు కదూ, నాసి కదూ. లేదు మిస్టర్ కుమార్, సావు గురించి అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు జాయిన్ అయిన రోజున ఇదే వార్డులో ఇదే బెడ్ మీద ఆమె ప్రాణం వదిలింది. ఏమిటి? నా బిడ్డ నా సీత పెళ్లి కాకుండానే తెల్లయిందా? అభర్షణి ప్రాణం వదిలిందా? ఓయ్ దేవుడా, ఏమిటి దారుణం, ఏమిటి దారుణం. తవాన్ని మీకు పంపించడానికి వేలు కానందువలన తవరి క్రియలు ఇక్కడే జరిపించాను. పెద్ద వయసులో భగవంతుడు మీకు ఇంత కష్టం కలిగించినందుకు చింతిస్తాను. అమ్మా అమ్మా, సీత సీత, మనంటే నువ్వు ఎంత అన్యాయం అయిపోయావు తల్లి. ఏ పాపిస్తే వాడి మాటలు నమ్మి నువ్వు నీ బ్రతుకుని ఇలా అంతం చేసుకున్నావమ్మా.
ఆఖరికి ఆఖరికి నీ చివరి చూపులు కూడా నోచుకొని మేము చాలా దౌర్ప నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమాయకురాలైన అక్కని మాయ చేసి తల్లిని చేసి అక్క చావుకి నాన్న చావుకి కారకుడైన నీచుణ్ణి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే వాడి ప్రాణం తీస్తాను. అప్పుడే నా కసి పగ చల్లారుతుంది. అమ్మా